Hello andi, welcome back to Navya Sisters and Vlogs. Iroju video entante kandipakam video aithe chusesaru and next vachese ippudu tirumala kelthunnamu. Tirumala kelle mundu first tirupati lo unna Govinda Raja Swami temple ni darshanam chesukoni aa tarvata tirumala kelthamu. తిరుపతికి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1:15 అయింది. సో అక్కడ కార్ పార్కింగ్ చేయడమే పెద్ద తలనొప్పి వచ్చేసింది. చాలా దూరం వెళ్ళి కార్ పార్కింగ్, ఆ తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటా టెంపుల్ దగ్గరికి రావాలి. సో 1:30కి మనకి దర్శనం ఉందన్నమాట. ఆ 1:30కి దర్శనం చేసుకొని తర్వాత తిరుమలకి బయలుదేరాము. అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. ఈ టెంపుల్లో స్వామి వచ్చేసి కుడివైపున పడుకొని ఉంటారు. సో అది చాలా పెద్ద విగ్రహము. ఆ విగ్రహం వచ్చేసి మనకి 9 అడుగులు అంటండి. అక్కడ పూజారి అంటే సో ఇక్కడ మీరు పిక్చర్ ని బాగా గమనించినట్లయితే స్వామి గుండెపైన ఉన్నది లక్ష్మీదేవి అండ్ అటు సైడ్ ఇద్దరు కూర్చోన్నారు కదా, ఒకరు భూదేవి అండ్ ఒకరు శ్రీదేవి అంట. సో వీళ్ళు స్వామికి సేవలు చేసుకుంటూ అక్కడ కూర్చొని ఉన్నారు. తిరుపతిలో అయితే దర్శనం అయిపోయింది, ఇంకా డైరెక్ట్ ఇంకా తిరుమలకి వెళ్తున్నాము. తిరుమలకి వెళ్ళగానే అదేంటో ఆ కొండ ఎక్కుతుంటే ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. అసలు చాలా ఎందుకు ఒక కొత్తగాదనంగా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనకి లగేజ్ కౌంటర్ దగ్గర అక్కడ చెకింగ్ ఉంటుంది. ఇప్పుడైతే ఆ స్పాట్లో ఉన్నాము. ఇక్కడ ఏమేమి చెక్ చేస్తారంటే లగేజ్తో పాటు మనం వ్యాక్సిన్ వేయించుకున్న పేపర్స్ అండ్ ఆధార్ కార్డు, టికెట్స్ అన్నీ చెక్ చేస్తారు. అండ్ మేము రూమ్ వచ్చేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. మాకైతే ఈ పాంచజన్యంలో ఈ గెస్ట్ హౌస్లో మాకు రూమ్ అనేది వచ్చిందనమాట. అండ్ ఈ రూమ్ వచ్చేసి 1000 రూపీస్ అండి కాస్ట్. అండ్ మా రూమ్ నెంబర్ వచ్చేసి 418. అండ్ మేము ఇక్కడ ఈ రూమ్లో ఉంటాము. సో ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద స్లాబ్ ఇచ్చారు, అన్నీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాము. అండ్ 3 కార్స్ ఇచ్చారు అండ్ ఇంకొకటి అటు సైడ్ బాత్రూమ్ ఉందన్నమాట. అండ్ దీంతోపాటు ఇంకొక రూమ్ కూడా ఉంది. సో నేను ఇదొక్కటే చూపిస్తున్నాను, అన్ని రూమ్లు ఏం చూపించలేదు. రూమ్కి వచ్చేసరికి 2:30 అయింది. ఆల్రెడీ లంచ్ అంతా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. అందరం కూర్చొని లంచ్ చేసేసాము ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు అందరం ఎక్కడికి వెళ్తున్నామంటే మాకు ఇచ్చిన గెస్ట్ హౌస్లోనే కింద కళ్యాణ కట్ట ఉంది. సో అందరం అక్కడికి వెళ్ళి కటింగ్లు ఇచ్చేవాళ్ళు కటింగ్ అండ్ గుండు చేయించేవాళ్ళు గుండు చేయించుకోవడం కోసం వెళ్తున్నాము. అండ్ పిల్లలిద్దరికి మాత్రం ఖచ్చితంగా గుండు చేయించాలి అనేసి అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా బుడ్డమ్మ గుండు చేయించుకుంటుంది. ఫస్ట్ బాగానే చేయించుకునిందండి, సైడ్కి వచ్చేసరికి కొంచెం ఏడ్ చేసిందనమాట. అండ్ మావాడు వచ్చేసి ఫస్ట్ కొద్దిసేపు బాగానే చేయించుకున్నాడు, తర్వాత ఏమైందో తెలీదు, బాగా ఏడ్చాడు వాడు కూడా. పాపం అలా ఏడుస్తూనే గుండుపైన ఒక 2-3 కాట్లు కూడా పడ్డాయి. అండ్ అందరం రూమ్కి వచ్చి ఒక్కొక్కళ్ళు ఇంకా స్నానాలు చేస్తున్నాం అన్నమాట. అండ్ మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ స్లాట్ అండి, 7 o'clockకి మాకు దర్శనము. అండ్ గుండు చేయించుకొని అందరం స్నానాలు చేసేపాటికి ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయింది. నేనైతే గుండు చేయించుకోలేదు, 3 కత్తెర్లు ఇచ్చాను. అండ్ మా హస్బెండ్, మా బాబు ఇద్దరు గుండు చేయించుకున్నారు. నేను మా అత్త ఇద్దరం 3 కత్తెర్లు ఇచ్చామన్నమాట. అండ్ మా చెల్లి ఫ్యామిలీలో వాళ్ళు 3 గుండ్లు చేయించుకున్నారు. అండ్ మిగతా వాళ్ళంతా కత్తెర్లు ఇచ్చారు. అండ్ ఒక్కొక్కరం ఇప్పుడైతే స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయి ఫస్ట్ కిందికి వెళ్ళి స్నాక్స్ కానీ టీ కాఫీ కానీ తాగి ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా క్యూ లైన్లోకి వెళ్ళిపోతాము. అండ్ క్యూ లైన్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలకు కూడా ఇడ్లీనో దోశనో ఏదో ఒకటి తీసుకొని వెళ్తాము. ఫస్ట్ చెప్పాలంటే రష్ అయితే ఏమీ లేదు ఫ్రైడే కాబట్టి, కానీ పిల్లలకు ఆకలిస్తుందేమో అన్నట్టుగా తీసుకెళ్తున్నాము. అండ్ ఇక్కడ మా బుడ్డమ్మ చూడండి గుండు చేయించుకొని ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇక్కడ మా బుడ్డోడనమాట. ఇప్పుడైతే అందరం ఇంక రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే పేపర్స్ అన్నీ నీట్గా సదురుతున్నారు. అంటే ఆధార్ కార్డు, 300 రూపీస్ టికెట్, వ్యాక్సిన్ పేపర్స్ అన్నీ ఎవరి వాళ్ళు ఉన్నాయా లేదా అనేసి నీట్గా సదురుతున్నారు. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. అండ్ రేపటి వీడియోలో రిమైనింగ్ పార్ట్ అంతా నేను షేర్ చేస్తానండి. అండ్ అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్, బై.